हेलो अंडी नमस्ते नीन मी डॉक्टर अश्विनी कंसल्टेंट न्यूट्रिशनिस्ट इन रेनोवा हॉस्पिटल नेनु चेप्पबोये टॉपिक वच्चेसी डेलिवरी अयिन वाळ्ळु एलांटि फुड్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే పాలు బాగా పడతాయి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది అండ్ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేది ఈ రోజు మీకు చెప్తానండి సో డెలివరీ అయిన వెంటనే చాలా మంది ఏం చేస్తారు పొట్ట తగ్గాలని చెప్పి ఎన్నో డైట్స్ చేస్తూ ఉంటారు అండ్ వెయిట్ తగ్గాలని చెప్పి చాలా మంది డైట్స్ అవి చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ డైట్స్ అవి చేస్తూ ఉంటారు కదా సో ముఖ్యంగా డెలివరీ అయిన వెంటనే లైక్ వెయిట్ లాస్ డైట్స్ అలాంటివన్నీ కూడా మాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి సో ఎందుకంటే మీరు వెయిట్ లాస్ డైట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బిడ్డకి మీరు పాలు ఇవ్వడం వల్ల సో ఎనర్జీ అంతా బేబీ తీసుకోవడం వల్ల మీరు వీక్ అవుతారు అండ్ బేబీకి కూడా మిల్క్ అందక బేబీ కూడా వీక్ అవుతుంది సో మాక్సిమం వెయిట్ లాస్ డైట్స్ అనేటి అవాయిడ్ చేయడానికి చూడండి సో ఎలాంటి డైట్ తీసుకుంటే తల్లికి పాలు బాగా పడతాయని చూసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి మెంతులు నువ్వులు వాము అండ్ డేట్స్ అండ్ ఇంకా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటా ఉండండి ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటా ఉండండి ఈ అండ్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అయినా పర్లేదు ఇంక్లూడ్ చేసుకుంటా ఉండండి మిల్క్ కంపల్సరీగా డైలీ 2 times ఇంక్లూడ్ చేసుకుంటా ఉండండి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మీకు పాలు బాగా పడతాయి సో కొంతమందికి పాలు తాగడం ఇష్టం ఉండదు సో దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే లైక్ క్యారెట్ హల్వా బాదం కీర్ బాదం మిల్క్ ఇలా మిల్క్తో ఏదన్నా ప్రిపరేషన్స్ వెరైటీ ప్రిపరేషన్స్ తీసుకొని డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గానైనా మీరు మిల్క్ అనేది ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి చాలామంది పోస్ట్ డెలివరీ తర్వాత కర్డ్ అవాయిడ్ చేస్తారు చీమ్ పడుతుందని చెప్పేసి సో కర్డ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండదండి కర్డ్ కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి దానిలో ఉండే ప్రోటీన్ వల్ల కాల్షియం వల్ల మీకు ఎనర్జీ ఉంటుంది అండ్ బేబీకి కూడా మీరు ఎనర్జీ ఇవ్వగలుగుతారు సో ఇంకా ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ డైట్స్ కోసం అని చెప్పి రైస్ అవాయిడ్ చేసేసి వీక్ అయిపోతూ ఉంటారు సో వెయిట్ అనేది తగ్గకూడదండి అంటే అట్లీస్ట్ మీరు వెయిట్ మంత్లీ 1 kg అలా తగ్గితే పర్లేదు కానీ కంప్లీట్గా తగ్గడం వల్ల మీరు నీరసం అయిపోయి జనరల్ వీక్నెస్ అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఫీడింగ్ ఇచ్చిన ఎన్ని డేస్ అంటే మీరు 6 months టు 1 year వరకు కంపల్సరీగా వెయిట్ తగ్గే డైట్లు అలాంటివి ఏమీ కూడా చేయకూడదు హెల్దీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి మార్నింగ్ లేకగానే 1 glass ఆఫ్ మిల్క్ విత్ డ్రై ఫ్రూట్స్ నార్మల్ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకోండి డైలీ 2 boiled eggs ఇంక్లూడ్ చేసుకోండి రాగి జావా ఓట్స్ జావా మిల్లెట్స్ జావా జోవర్ జావా ఇలాంటివన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కొంతమంది వెజిటేబుల్స్ రెస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటారు పోస్ట్ డెలివరీ తర్వాత ఓన్లీ బీరకాయ సోరకాయ దోసకాయ ఇలాంటి కూరగాయలు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటారు మిగతా వెజిటేబుల్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారు సో పోస్ట్ డెలివరీ తర్వాత వెజిటేబుల్స్ ఏవి రెస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం లేదండి అన్ని వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు వంకాయ తీసుకుంటే ఇచ్చింగ్ వస్తుందని చెప్పి దాల్స్ తీసుకుంటే పసు ఫార్మేషన్ వస్తుందని చాలా అపోహలు ఉన్నాయి కదా సో అలాంటివి ఏం అవాయిడ్ చేద్దండి మీరు ఎంత హెల్దీగా అయితే ఫుడ్ తీసుకుంటారో మీరు అంతే హెల్దీగా మీరు ఉంటారు అండ్ బేబీ కూడా ఉంటుంది అండ్ ఫ్రూట్స్లో కూడా చాలామంది కొంచెం రెస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటారు సో ఫ్రూట్స్లో అయితే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవండి అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి ఎక్కువగా మస్క్ మిలన్ సపోటా ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కావాలి అంటే మీరు జస్ట్ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం నైట్ టైంలో రైస్ అవాయిడ్ చేసి చపాతి ఫుల్కా జవారి రోటీ మిల్లెట్స్ అలాంటివి ఏమన్నా తీసుకోవడం వల్ల మీ వెయిట్ అనేది మేనేజ్ చేయగలుగుతూ ఉంటారు అండ్ ఫీడింగ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆకలి ఎక్కువగా వేస్తుంది మీకు ఎనర్జీ అనేది సరిపోదు సో అందుకోసం అని చెప్పి కొంచెం బటర్ మిల్క్ ఏమైనా సూప్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ పోహా స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు కావాల్సిన క్యాలరీస్ కంటే మీకు ఎక్స్ట్రా 500 క్యాలరీస్ ఎక్కువగా కావాలి ఫీడింగ్ ఇచ్చే టైంలో సో మీరు అడిషనల్గా ఫుడ్ ఇంటేక్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి మీరు ఎంతైతే న్యూట్రియన్స్ ఎన్ని అయితే తీసుకుంటారో అదే మీ బేబీకి కూడా అందుతుంది సో మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్స్ స్పైసీస్ కలర్ ఫుడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా చల్లగా ఉండే వాటర్ కూల్ డ్రింక్స్ సోడాస్ ఇలాంటివి అవాయిడ్ చేసేసి ఇంట్లో ప్రిపేర్ చేసేటి అన్ని హెల్దీ ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు పోస్ట్ డెలివరీ తర్వాత నార్మల్ డెలివరీలు అయితే రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండదండి నార్మల్గానే అన్ని ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి